హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి డేట్ అయితే విడుదల చేశారు. ఈ నెల 18వ తారీఖు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7500 రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ చేయనున్నట్లు, ముందుగా ఇన్ని ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని, తర్వాత ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తారు, ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తారు, ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఎట్టకేలకు ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇక రైతులందరికీ కూడా ఒక ఎకరానికి 7500 రూపాయల చొప్పున రైతు భరోసా సాయాన్ని అందిస్తామన్నారు. ఇక ఒక ఎకరం నుంచి ముందుగా 5 ఎకరాల వరకు, తర్వాత 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా ఈ డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి, మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక దీంతోపాటు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.